ఎందవ అధ్యాయము మరియు ఎహోవా నీ అహరోలును అతని కుమారులను వారి వస్త్రములను అభిషేక తైలమును పాప పరిహారార్థ బలి రూపమైన కోడెను రెండు పొట్టేలను గంపెడు పొంగను భక్ష్యములను తీసుకొని ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం నద్దకు సర్వ సమాజమును సమకూర్చుమనగా యహోవ మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను సమాజము ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం నద్దకు రాగా మోషే సమాజముతో చేయవలనని యహోవా ఆజ్ఞాపించిన కార్యం ఇదే అనెను అప్పుడు మోషే అహరోనును అతని కుమారులను దగ్గరకు తీసుకుని వచ్చి నీళ్లతో వారికి స్నానము చేయించెను తరువాత అతడు అతనికి చొక్కాయిని తొడిగి అతనికి దట్టిని కట్టి నిలువు టంగీని ఎఫోదును వేసి ఎఫోదు యొక్క విచిత్రమైన నడుకట్టును అతనికి కట్టి వలన అతనికి ఎఫోదును బిగించి అతనికి పతకము వేసి ఆ పథకములో ఊరీము తిమ్మీమను వాటిని ఉంచి అతని తల మీద పాగాను పెట్టి ఆ పాగా మీదను అతని నొసట పరిశుద్ధ కిరీటముగా బంగారు రేకును కట్టెను ఇట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను మరియు మోషే అభిషేక తైలమును తీసుకుని మందిరమును దానిలోనున్న సమస్తమును అభిషేకించి వాటిని ప్రతిష్ఠించెను అతడు దానిలో కొంచెము ఏడుమారులు బలిపీఠము మీద ప్రోక్షించి బలిపీఠమును దాని ఉపకరణములన్నిటినీ గంగాళమును పీఠను ప్రతిష్ఠించుటకే వాటిని అభిషేకించెను మరియు అతడు అభిషేక తైలంలో కొంచెము అహరోను తల మీద పోసి అతని ప్రతిష్ఠించుటకై అతనిని అభిషేకించెను అప్పుడతడు అహరోను కుమారులను దగ్గరకు తీసుకుని వచ్చి వారికి చొక్కాయలను తొడిగి వారికి దట్టీలను కట్టి వారికి కుళాయిలను పెట్టెను ఇట్లు యహోవా మోషేకు ఆజ్ఞాపించెను అప్పుడు అతడు పాప పరిహారార్థ బలిగా ఒక కోడిని తీసుకుని వచ్చెను అహరోనును అతని కుమారులను పాప పరిహారార్థ బలి రూపమైన ఆ కోడె తల మీద తమ చేతులుంచిరి దాన్ని వధించిన తరువాత మోషే దాని రక్తంను తీసి బలిపీఠపు కొమ్ముల చుట్టూ వ్రేలుతో దాన్ని చమిరి బలిపీఠము విషయమై పాప పరిహారార్థము చేసి దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయటకే బలిపీ పీటపు అడుగున రక్తమును పోసి దాన్ని ప్రతిష్ఠించెను మోషే ఆంత్రముల మీద క్రవ్వు అంతటిని కలేజము మీద వాపను రెండు మూత్ర గ్రంథులను వాటి క్రవ్వును తీసి బలిపీటం మీద దహించెను మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఆ కోడెను దాని చర్మమును దాని మాంసమును దాని పేడను పాలెముల కవతల అగ్నిచేత కాల్చివేసెను తరువాత అతడు దహనబలిగా ఒక పొట్టేలును తీసుకుని వచ్చెను అహరోనును అతని కుమారులను ఆ పొట్టేలు తల మీద తమ చేతులుంచిరి అప్పుడు మోసే దానిని వధించి బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షించెను అతడు ఆ పొట్టేలు యొక్క అవయవములను విడతీసి దాని తలను అవయవములను క్రొవ్వును దహించెను అతడు దాని ఆంత్రములను కాలను నీళ్ళతో కడిగి ఆ పొట్టేలంతయు బలిపీఠం మీద దహించెను యహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అది ఇంపైన సువాసన గల దహనబలి ఆయెను అది యహోవాకు హోమము అతడు రెండవ పొట్టేళ్లను అనగా ఈ ప్రతిష్ఠితమైన పొట్టేలను తీసుకుని రాగా అహరోనును అతని కుమారులను ఆ పొట్టేలు తల మీద తమ చేతులుంచిరి మోసే దానిని వధించి దాని రక్తములో కొంచెం తీసి ఆహారను కుడిచేవి కొన మీదను అతను కుడిచేతి వ్రేలి మీదను అతని కుడికాలి కొన మీదను దాని చమిరేను మోషే అహ్లోను కుమారులను దగ్గరకు తీసుకుని వచ్చి వారి కుడిచేవుల కొనల మీదను వారి కుడి చేతుల బటన వ్రేలి మీదను వారి కుడికాల బటన వ్రేలి మీదను ఆ రక్తంలో కొంచెము చమిరేను మరియు మోషే బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షించెను తరువాత అతడు దాని క్రవ్వును క్రవ్విన తోకను ఆంత్రముల మీద క్రవ్వు అంతటిని కలేజం మీద వాపను రెండు మూత్ర గ్రంథులను వాటి క్రవ్వును కుడి జబ్బను తీసి యహోవా సన్నిధిని గంపెడు పులియని భక్ష్యములలో నుండి పులియని ఒక పిండి వంటను నూనె గలదై పొడిచిన ఒక భక్ష్యమును ఒక పలచని అప్పడమును తీసి ఆ క్రొవ్వు మీదను ఆ కుడి జబ్బ మీదను వాటిని ఉంచి అహరోను చేతుల మీదను అతని కుమారుల చేతుల మీదను వాటినన్నిటినీ ఉంచి అల్లడింపబడి అర్పణముగా యహోవా సన్నిధిని వాటిని అల్లాడించెను అప్పుడు మోషే వారి చేతుల మీద నుండి వాటిని తీసి బలిపీఠం మీద నున్న దహనబలి ద్రవ్యము మీద వాటిని దహించెను అవి ఇంపైన సువాసన గల ప్రతిష్టార్పణలు అది యహోవాకు హోమము మరియు మోషే దాని బోరను తీసి అల్లాడింపబడు అర్పణముగా యహోవా సన్నిధిని దానిని అల్లాడించెను ప్రతిష్టార్పణ రూపమైన పొట్టేలులో అది మోషే వంతు అట్లు యహోవా మోషేకు ఆజ్ఞాపించెను మరియు మోషే అభిషేక తైలంలో కొంతయు బలిపీపీఠం మీద రక్తములో కొంతయు తీసి అహరోను మీదను అతని వస్త్రముల మీదను అతని కుమారుల మీదను అతని కుమారుల వస్త్రముల మీదను దానిని ప్రోక్షించి అహరోనును అతని వస్త్రములను అతని కుమారులను అతని కుమారుల వస్త్రములను ప్రతిష్ఠించును అప్పుడు మోషే అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇట్లనెను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునద్ద ఆ మాంసమును వండి అహరోనును అతని కుమారులను తినవలనని నేను ఆజ్ఞాపించినట్లు అక్కడనే దానిని ప్రతిష్ఠిత ద్రవ్యములు గల గంపలోని భక్ష్యములను తినవలెను ఆ మాంసములోను భక్ష్యములోనూ మిగిలినది అగ్నిచేత కాల్చివేయవలను మీ ప్రతిష్ట దినముల తీరు వరకు ఏడు దినములు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము నది నుండి బయలు వెళ్ళకూడదు ఏడు దినములు మోసే మీ విషయంలో ఆ ప్రతిష్టను చేయుచుండును మీ నిమిత్తము ప్రాయచిత్తము చేయుటకే అతడు నేడు చేసినట్లు చేయవలనని యహోవా ఆజ్ఞాపించెను మీరు చావకుండునట్లు మీరు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునద్ద ఏడు దినముల వరకు రేయింబగలుండి యహోవా విధించిన విధిని ఆశ్రయింపవలెను నాకు అట్టి ఆజ్ఞ కలిగెను యహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినవన్నీ అహరోనును అతని కుమారులను చేసిరి దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక ఆమె